అయినా శ్రేష్టమైన నామానికి వందనములు చెల్లిస్తున్నాం. మీ పిల్లలు ఇంతవరకు మంచి పాటలు పాడుటకు మీ మాటలు వినుటకు సహాయం చేశారు, వందనములు తండ్రి. మరికొన్ని మాటలు మేము ఆలోచన చేస్తుండగా తోడుగా ఉండి సహాయం చేయమని కోరుకుంటూ మమ్మలను మీ చేతులకు అప్పగిస్తూ నీ మాటలు వింటున్న మీ పిల్లలను, నీ మాటలను వివరిస్తున్న నన్నును మీ కృపతో జ్ఞాపకం చేసుకొనుమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వలన మేలు పొందుటకు నీవు యోగ్యుడవా, దేవుని వలన మేలు పొందుటకు యోగ్యుడవా అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఆలోచిద్దాం. లూకాసువార్త 7వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి నేను చదువుతాను, చూడండి, 5వ వచనం వరకు. లూకాసువార్త 7వ అధ్యాయము మొదటి వచనం నుండి 5వ వచనం వరకు. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియమైన దాసుడొకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసును వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నటువంటి దినాలలో యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతమైన బోధలు చేస్తూ అనేక మందిని స్వస్థపరుస్తూ అనేకమైన ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలు చేస్తూ ఉన్నాడు. ఆ కాలంలో ఆయన స్వస్థపరచని స్వస్థపరచలేని రోగం అంటూ ఏది లేదు. అన్ని వ్యాధులను ఆయన స్వస్థపరిచాడు. ఆయన దగ్గరకు వచ్చిన అందరినీ స్వస్థపరిచాడు. చాలా మంచి బోధ చేశాడు. ఆయన ఉన్న ఆ ప్రాంతంలో యూదుల మధ్య ఆయన మంచి బోధ చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడని అందరికీ వినబడుతుంది. ఆ క్రమంలో శతాధిపతి కూడా విన్నాడు. యేసుక్రీస్తు వారు రోగులను స్వస్థపరుస్తున్నాడు, ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. యేసును గూర్చి విన్నాడట. అక్కడున్న మాటల్లో 3వ వచనంలో శతాధిపతి యేసును గూర్చి విని, చూసారండి, శతాధిపతి యేసును గూర్చి విన్నాడు. ఆయన చాలా గొప్పవాడు, ఆయన నా దాసుని స్వస్థపరచగలడు. ఈ శతాధిపతి యొక్క దాసుడు రోగి అయి సావసిద్ధంగా ఉన్నాడంట. చావసిద్ధముగా ఉండెను, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆలోచించాలి, శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధిపతి, 100 మంది సైన్యానికి అధిపతిగా ఉన్నాడు. రోమా ప్రభుత్వంలో ఆయన ఒక మంచి ఉద్యోగం చేస్తున్నాడు శతాధిపతిగా. ఇతను ఒక అన్యుడండి. ఈ శతాధిపతి ఎవరు? ఒక అన్యుడు. తనకు ప్రియమైన దాసుడు ఒక అతను ఉన్నాడట. అతనికి ఇష్టమైన వాడు ఒక దాసుడు ఉన్నాడు. అతను ఏమయ్యాడు? చావసిద్ధముగా ఉన్నాడు. ఆ మాటలు చూస్తే శతాధిపతికి ప్రియమైన దాసుడు ఒకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. యేసును గురించి విన్న తర్వాత ఈయనకు ఒక నమ్మకం కలిగింది. ఆ ప్రభువు దగ్గరికి వెళితే ఆయనకు చెప్పుకుంటే తప్పకుండా నా దాసుని స్వస్థపరుస్తాడని, నా దాసుని స్వస్థపరుస్తాడన్న నమ్మకం కలిగింది. యేసును గురించి వినగానే ఏం కలిగింది? నమ్మకం కలిగింది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును.
ఈ శతాధిపతి నిజంగా దేవుని యందు నమ్మకం ఉంచడమే కాదు దేవుని కోసం ఏదో ఒకటి చేయాలన్న తపన కలిగిన వాడు అన్యుడైన చూడండి ఒక్కోసారి క్రైస్తవుల్లో లేని భక్తి క్రైస్తవుల్లో లేని విశ్వాసం అన్యజనుల్లో వాళ్ళు నమ్ముకున్న దేవుని మీద వాళ్ళు కనబరచడం మనం చూస్తాం అవునా దేవుడి కోసం వాళ్ళు ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి ఎన్నో త్యాగాలు చేయడం అన్నది ఈరోజు సమాజంలో చూస్తుంటాం ఇతను ఏం చేశాడంటే అన్యుడైన దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని దేవుడు ఎంతో గొప్పవాడు అని యూదుల కోసం ఒక సమాజ మందిరాన్ని కట్టించాడట ఇప్పుడు అతని ప్రియమైన దాసుడు రోగి అయి ఉండగా యేసుక్రీస్తు దగ్గరికి ఆ యూదులలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలను ఎందుకంటే సమాజ మందిరం కూడా కట్టించాడు కదండి ఆ పెద్దలందరినీ కూడా సమకూర్చి మీరు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఎందుకంటే నేను ఒక అన్యుడను మీరు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయన కొంచెం రిక్వెస్ట్ చేయండి నా దాసుని స్వస్థపరచాలి అని చెప్పి పంపించినప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారండి వచ్చి ఏమంటున్నారు ఆ పెద్దలు వచ్చి ఆయనతో ఏమంటున్నారంటే నాలుగవచనంలో వారు యేసునొద్దకు వచ్చి నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు నాలుగవచనంలో యేసు వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు ఆయనకున్న యోగ్యత ఏంటంటే అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమాలుకొనిరి అతనిని బ్రతిమాలుకొనిరి ఈ పెద్దలు ఏం చెప్తున్నారు నీ వలన ఈ మేలు ఎందుకంటే అతనికి ప్రియమైన దాసుడు అతను చావ సిద్ధముగా ఉన్నాడు ఇతనికి నీవు మేలు చేయొచ్చు చేయడానికి ఆయనకు ఉన్న అర్హత ఏంటి మన వారి కోసం ఆయన తన ధనాన్ని ఖర్చు పెట్టి ఒక సమాజ మందిరం అందరూ కూడుకొని దేవుని ప్రార్థించుకోవడానికి దేవునికి ఆరాధన జరపడానికి ఒక సమాజ మందిరాన్ని తానే కట్టించాడు ఈ మేలు పొందుటకు అతను యోగ్యుడు చూసారా ఎవరికైనా మనం మేలు చేయాలంటే ఎవరికైనా మనం సహాయం చేయాలంటే వాళ్ళలో మనం ఏం చూస్తాం యోగ్యత చూస్తాం అంటే అర్హత చూస్తాం అప్పుడప్పుడు చూడండి మన ఇంటికి కొంతమంది వస్తుంటారు ఏదో అడుగుతుంటారు అవునా ఆ రోడ్డు ప్రక్కన వెళుతుంటే ఎంతోమంది భిక్షాటన చేసేవాళ్ళు ఏదో మనల్ని ఆశించి అడుగుతుంటారు ఇప్పుడు వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేయాలంటే ఏం చూస్తాం అసలు మనం సహాయం చేయడానికి అతనిలో ఉన్న అర్హత ఏమిటి ఆ రోడ్డు ప్రక్కన ఆ భిక్షాటన చేసేవాళ్ళు అడుగుతున్నప్పుడు మనం చూస్తాం కాస్త కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు అవయవ లోపం ఉంటే వెంటనే జాలిపడి ఎంతో కొంత తీసి వాళ్ళకు సహాయం చేస్తాం అది వాళ్ళలో మనం చూసే యోగ్యత అదే కాళ్ళు చేతులు అవయవాలన్నీ బాగుండి బ్రహ్మాండంగా యవన ప్రాయంలో ఉండి అడుక్కుంటున్నారనుకోండి వాళ్ళతో మనం ఏమంటాం నీకేమొచ్చింది కష్టపడి పని చేసుకోవచ్చు కదా ఇలా అడుక్కుంటూ జనాల మీద పడి బ్రతకకపోతే గద్దిస్తాం బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాం అంటే మనం సహాయపడడానికి అతనిలో ఏ యోగ్యత మనకి కనిపించలేదు ఆఫ్టర్ ఆల్ 10 రూపాయలు సహాయం చేసే మనమే ఒక మనిషికి మనం ఈ 10 రూపాయలు ఇవ్వాలంటే అతను యోగ్యుడా కాదా అని చూసినప్పుడు దేవుని వలన మనము మేలు పొందాలంటే మనలో ఎన్ని అర్హతలు దేవుడు చూడాలి మనం యోగ్యులమై ఉండాలి మనమే యోగ్యత చూసినప్పుడు దేవుడు ఎందుకు చూడండి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా వీళ్ళు వచ్చి అంటున్నారు ఈ పెద్దలు నీ వలన ఈ మేలు పొందుటకు ఇతను యోగ్యుడు చాలా ధనాన్ని ఖర్చు పెట్టాడు మనవాడు కాకపోయినా చాలా ధనాన్ని ఖర్చు పెట్టాడు సహాయం చేశాడు అని వచ్చి అడుగుతున్నారండి ఇంకొంచెం క్రింద చదవండి ఇంకొంచెం క్రింది చూస్తే 6వ వచనం కావున యేసు వారితో కూడా వెళ్ళెను ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి ఇక సమీపంలోకి వచ్చాడు కొద్ది దూరం అయితే ఇంటికి వెళ్ళిపోతాడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరాయన యొద్దకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు అయితే మాట మాత్రము సెలవిమ్ము
అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. చూసారండి, మాట మాత్రము సెలవిము నా దాసుడు స్వస్థపరచబడతాడు అంటే యేసు మాటలో ఎంత శక్తి ఉందో ఆలోచించండి. ముందేం చేశాడు, అమ్మో నా ప్రియమైన దాసుడు చనిపోతాడేమోనని కంగారుతో పెద్దల్ని పంపించాడు. తర్వాత ఆలోచనలో పడ్డాడు, ఆ మహానుభావుని నా ఇంటి వరకు రప్పించుకోవడమా, నాకు ఏ యోగ్యత ఉంది, నాలో ఏ యోగ్యత ఉంది, ఆయన ఎంత గొప్పవాడు అని ఆలోచనలో పడ్డాడు. వెంటనే తన స్నేహితులను చూసి, మీరు వెళ్ళి చెప్పండి అయ్యా, ఆయన నా ఇంటి వరకు రావాల్సిన అవసరం లేదు, ఒక్క మాట చెబితే చాలు. ఈ మాటలను యేసుక్రీస్తు వారు విన్నారండి. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి, 8వ వచనంలో, నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని చెయ్యమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులో నెవనికైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను. చూసారండి, ఇదే సందర్భం మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా ఉంటుంది. శతాధిపతి గురించి అక్కడేముంటుందంటే, ఇక్కడ పెద్దలను పంపించాడు, స్నేహితులను కూడా పంపినట్టుంది. ఆ తర్వాత అక్కడ చూస్తే ఆయనే వచ్చినట్టుగా కనబడుతుంది మనకి. అతను కూడా వచ్చేసాడు. ఒకసారి మత్తయి వ్రాసిన సువార్త 8వ అధ్యాయం చూడండి. మత్తయి వ్రాసిన సువార్త 8వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, అక్కడ కూడా ఈ సందర్భం 10వ వచనం నుంచి వ్రాయబడింది. చూడండి, యేసు ఆ పైన కొంచెం పైకి చూడండి నాన్న, ఆయన కపెర్నహోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఈయన కూడా వచ్చినట్టుగా ఉంది. ఇక్కడ అక్కడ ఎవరిని పంపాడు? యూదుల పెద్దలను పంపించాడు. అవునా? యూదుల్లో ఉన్న పెద్దలను పంపించాడు. తర్వాత తన మనసులో బాధపడుతున్నాడు, ఆయన నేను ఇబ్బంది పెడుతున్నానేమోనని స్నేహితులతో చెప్పి పంపించాడు. తర్వాత అనుకున్నాడు, నేనే వెళితే పోలా, తగ్గించుకొని ఆయన దగ్గరకు వచ్చాడు. నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను. ఏంటి, యోగ్యత లేదా? నేను పాత్రుడను కాను అంటున్నాడండి. మరి లూకాసు వార్తలో ఏం చూసాం? ఒక సమాజ మందిరమే కట్టించాడట యూదుల కోసం. అంత కట్టించిన వాడు ఎంత తగ్గింపండి. ఈరోజు మనం 1000 రూపాయలు ఏదైనా కార్యక్రమానికి ఇస్తే అబ్బబా ఎలా ఉంటామండి? 10,000 రూపాయలు మనం ఇస్తే ఎలా ఉంటాం? 1,00,000 రూపాయలు మనం ఖర్చు పెడితే ఎలా ఉంటాం? మంచివాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో, దేవుని కోసం ఇవ్వాలని మనసు కలిగిన వారు. ఇచ్చినా కానీ ఎంత తగ్గింపండి. దేవుని కోసం తన ధనాన్ని ఖర్చు పెట్టి దేవుని పిల్లల కోసం సమాజ మందిరం కట్టించాడట, ఎంత తగ్గింపు. నీవు నా ఇంటికి వచ్చుటకు నేను, అక్కడ అన్నాడు చూడండి ఏమన్నాడు, 8వ వచనం, శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, మాట మాత్రము సెలవిము నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఈ శతాధిపతిలో ఎంత నమ్మకం ఉందండి. శతాధిపతి ఎంత త్యాగం కలిగిన వాడండి. ఆలోచించండి, నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అంటున్నాడండి. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. 9వ వచనం, మత్తయి సువార్త 8:9, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు, నేను ఒకని పొమ్మంటే పోతాడు, నాకున్న అధికారంతో ఒకరిని రమ్మంటే వస్తాడు, నా దాసుని ఈ పని చేయమంటే చేస్తాడు. ఏం పని? రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. నాకున్న అధికారం అది, నాకున్న అధికారంతో నా దాసుని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. అది నాకున్న అధికారం. కానీ నీకున్న అధికారం చాలా గొప్పది. నీకున్న అధికారం చాలా గొప్పది. నాకున్న అధికారంతో దాసుని పొమ్మంటే పోతాడు, కానీ రోగమా పొమ్మంటే పోదు, రోగమా రమ్మంటే రాదు. నీవు అన్నీ చేయగలవు, నీవు సర్వాధికారం కలిగిన వాడవు. నాకేదో చిన్న అధికారం ఉంది, నీకున్న అధికారం ఉంది. నాకున్న అధికారం ఏపాటిది? నీ ముందు నిలబడి నిన్ను నా ఇంటికి రప్పించుకునే అంత పాత్రుడిని యోగ్యుని నేను కాదంటున్నాడు. ఆయన మాటల్లో ఎంత తగ్గింపండి. అంత ఖర్చు పెట్టి దేవుని పిల్లల కోసం సమాజ మందిరాన్ని కట్టించిన అతను నేను యోగ్యుణ్ణి కాదు అంటున్నాడంటే, ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా,
నిజంగా ఆ మాటలకు యేసుక్రీస్తు వారు ఏమైపోయారట ఆశ్చర్యపోయారట అక్కడ ఉన్న మాటలు చూడండి ఈ మాట యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులో నెవనికైనను నిన్నింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను తర్వాత వెంటనే అన్నాడు చూడండి అనేకులు అంటే ఇతన్ లాంటి వాళ్ళే అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడను ఇస్సాకుతో కూడను యాకోబుతో కూడను పరలోక రాజ్యమందు కూర్చుందురు చూసారా ఏమండి అంటే దగ్గర దగ్గరగా ఈయన మంచి విశ్వాసంతో పరలోకానికి యోగ్యత సంపాదించే స్థితిలోకి వచ్చాడండి ఏసే ఆశ్చర్యపోయాడట ఏం చూసి అతనిలో ఉన్న విశ్వాసం చూసి మరి మనం విశ్వాసులు అని పిలవబడుతున్నాం అంత విశ్వాసం ఉందా విశ్వాసంతో పాటు ఏమున్నాయి ఆయనకి క్రియలు ఉన్నాయి విశ్వాసం ఉంది యేసుక్రీస్తుని ఆశ్చర్యపోయే విశ్వాసం ఉంది అంతేకాదు తన కష్టాన్ని హెచ్చించి దేవుని పిల్లల కోసం సమాజ మందిరాన్ని కట్టించాడు ఇప్పుడు యూదులు వచ్చి యూదుల పెద్దలు వచ్చి అంటున్నారు నీ వలన ఈ మేలు పొందుటకు ఇతను యోగ్యుడు నిజంగానండి మనం దేవుణ్ణి ఎన్నో అడుగుతుంటాం కానీ అసలు నేను దేవుణ్ణి ఇది అడగటానికి దేవుడు నాకు సహాయం చేయడానికి నాలో ఉన్న యోగ్యత ఏంటని మనం ఎప్పుడైనా ప్రశ్నించుకుంటామా అడగడమే పెద్ద చిటీ పెట్టుకొని ఎంత పొడవు రాసేసుకొని నాకు అది చేయి ప్రభువా నాకు ఇది చేయి ప్రభువా మా బంధువులకు అది చేయి ప్రభు నీ బంధువు చేయడానికి నీ బంధువుకు అర్హత ఏంటి ఎవరెవరి కోసమో ప్రార్థన చేయమని అడుగుతున్నావు యోగ్యత ఏంటి ఎప్పుడైనా దేవుని కోసం కష్టపడ్డారా దేవుని కోసం నడిచారా దేవుని కోసం ప్రయాసపడుతున్నారా తమ ధనాన్ని ఇచ్చారా దేవుడు అంటే ఏమైనా అభిమానం ఉందా ఇవేవి చూడం మనం అడగమని అంటాం అంతే దైవజనుల దగ్గరికి రావడం అయ్యా కొంచెం మా వాళ్ళ కోసం గట్టిగా ప్రార్థన చేయి దేవుడు మనకు సహాయం చేస్తాడు కాదనడం లేదు కానీ మనకు మనం అడిగేదాన్ని దేవుడు ఇవ్వాలి అంటే మనలో కూడా ఏముండాలా చెప్పండి యోగ్యత ఉండాలి దేవుని వలన మేలు పొందుటకు నీవు యోగ్యుడవా అడుగుతున్నాం స్వస్థత రమ్మని అడుగుతున్నాం ఏదేదో చేయమని ఇతను చూడండి ఎలా ఉన్నాడు వాళ్ళు చెబుతున్నారు బయట వాళ్ళు సాక్ష్యం నీ వలన ఈ మేలు పొందుటకు అతను యోగ్యుడు దేవుని వలన మేలు పొందాలి అంటే యోగ్యత మనకి కావాలి యోగ్యత మనకు కావాలి దేవుణ్ణి ఎరగనప్పుడు ఏదో ఒక విధంగా దేవుడు సహాయం చేసి బ్రతికించాడు మరి ఈరోజు దేవుణ్ణి నమ్మిన నీవు ఏదేదో అడుగుతున్నావే మరి నీలో దేవుడు సహాయం చేయడానికి యోగ్యత చూడగలడా ఎలాంటి యోగ్యతను చూడగలడు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వలన మేలు పొందిన వాళ్ళు ఉన్నారండి వాళ్లకు కొన్ని యోగ్యతలు ఉన్నాయి ఏమున్నాయమ్మా వాళ్లకు యోగ్యతలు అర్హతలు ఉన్నాయి ఒక యోసేపు గారు ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు దేవుని సహాయంతో ఎలాంటిది ఒకసారి చూడండి ఆదికాండము 50వ అధ్యాయము ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం అమ్మా మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ అన్నలతో తన సొంత అన్నలతో యోసేపు గారు చెబుతున్న మాటలు అన్నలారా మీరు నాకేం చేయాలనుకున్నారు కీడు చేయాలని ఉద్దేశించారు నీళ్ళు లేని గోతిలో నెట్టేశారు అంతేనా ఆ తర్వాత అందులో నుంచి పైకి లాగారు మార్గస్థులకు నన్ను అమ్మేసుకున్నారు మీరు నాకేం చేశారు కీడు చేయనే ఉద్దేశించారు కానీ నేటి దినమున నేను ఏ స్థితిలో ఉన్నానో మీరు చూస్తున్నారు కదా ఈ ఐగుప్తు దేశంలో ఒక ప్రధానమైన వ్యక్తిగా ఉండి ఎన్నో దేశాలలో ఆహారం లేని వాళ్ళకి ఆహారం పంచే ఒక ఉన్నతమైన స్థితి రాజుగారికి ఏముందో తెలియదు అన్ని కార్యక్రమాలు నేనే చేయాలి ఇలాంటి స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు కారణమేంటి ఏమండి ఆ స్థితిలో యోసేపు గారు ఉండడానికి కారణమేంటి అతనిలో యోగ్యతలు దేవుడు చూశాడు చూడండి నేటి దినమున జరుగుతున్నట్టు అనగా బహు ప్రజలను బ్రతికిస్తున్నాను ఈరోజు ధాన్యాన్ని ఇచ్చి కరువు వచ్చింది కదండి ఆ కరువు కాలంలో 7 ఏళ్ళ కరువు కాలంలో 7 ఏళ్ళు కరువు వస్తే మాట్లాడండి అసలు తినడానికి ఏమైనా ఉంటుందా 2-3 సంవత్సరాలు కరువు వస్తేనే అల్లాడిపోతాం 7 సంవత్సరాల కరువులో అనేక దేశాల వారిని పోషించే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడండి
ఎవరో యోసేపు గారండి. అంత ఉన్నతమైన స్థితి దేవుడిచ్చాడా? మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, నా దేవుడు నాకేం చేశాడు? మేలు చేశాడు. అదే చెప్తున్నాడు అక్కడ. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, నా దేవుడు నన్ను ప్రేమించి నన్ను ఆయన గొప్ప చేశాడు, నాకు మేలు చేశాడు. మరి ఆ మేలు పొందటానికి యోసేపులో ఉన్న యోగ్యతలేంటి చెప్పండి? మీరు ఒకసారి ఆలోచించండి. ఐగుప్తు దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థితి కదా, రాజు తర్వాత ఆయనే కదా. అసలు రాజు కూడా ఏముందో ఏం తెలియదు. అన్ని కార్యక్రమాలు ఎవరు చేయాలి? ఎవరు చేయాలండి అన్ని కార్యక్రమాలు? యోసేపే చేయాలి. యోసేపే అన్ని కార్యక్రమాలు చేయాలండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, అన్ని కార్యక్రమాలు యోసేపే చేయాలి. రాజుకి ఏమి తెలియదట, ఏముందో తెలియదు, ఏముందో తెలియదు. అంత ఉన్నతమైన స్థితి, అంతగా హెచ్చింపబడ్డాడా, అంత మంచి ఉద్యోగాన్ని పొందాడా? పొందాడు. దేవుడు ఏం చూశాడు అతనిలో? యోగ్యతలు చూశాడు. ఏంటి యోగ్యత చెప్పండి? యోసేపు చాలా మంచి మనసున్న వ్యక్తి. ఎలాంటి మనసు తెలుసా? దేవుడి కోసం బ్రతుకుతుంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుడిని వదలడండి. ఎంత నీతిగా బ్రతికాడండి. చెయ్యని నేరం అతని మీద మోపబడింది. పోతీఫరు భార్య పాపానికి ప్రేరేపించగా అక్కడ నుండి పారిపోయాడండి. ఎంత యోగ్యత ఆలోచించండి. ఎలాంటి యోగ్యతలు ఉన్నాయో మీరు ఆలోచించండి. ఎంతకాలం చెరసాలలో ఇబ్బంది పడ్డాడని కనీసం పల్లెత్తి మాట దేవుణ్ణి అనలేదు. మనమైతే మా కుటుంబంలోనే ఇన్ని కష్టాలు వస్తున్నాయి, మేము ఎంత ఇచ్చాం దేవుని కోసం, ఎంత చేసాం, ఎంతకాలంగా దేవుని కోసం బ్రతుకుతున్నాం, మాకే రావాలా అంటుంటారు. మరి ఎవరికి రావాలి చెప్పు. ఒక్క మాట అనలేదండి, ఒక్క మాట అనలేదండి. ఎవరు? యోసేపు. ఒక్క మాట అనలేదు. ఇనుము అతని శరీరమును బాధించిందట. అంటే చెరసాలలో సంఖ్యలతో బంధింపబడిన వాడై ఎలాంటి స్థితిలోకి వెళ్ళాడు. మనం దేవుణ్ణి నమ్ముకుంటే జ్వరం రాకూడదు. జ్వరం వచ్చిందనుకో, నాకే ఎందుకు రావాలా, సెమినార్ చేశానే, నాకే ఎందుకు రావాలా, సభకు డబ్బులు ఇచ్చానే, మా ఇంట్లో పెద్ద కూడికి పెట్టానే, నేను ఎరగదీస్తున్నానే దేవుడి కోసం, నాకే ఎందుకు రావాలని అనుకునే వెర్రిబాగుల వాళ్ళం మనం. మరి ఆయన కష్టాలు వచ్చినప్పుడు అలా అనుకున్నాడా? అనుకోలేదండి, అనుకోలేదండి. ఎలాంటి యోగ్యతలన్నీ దేవుడి కోసం ఎన్ని కష్టాలైనా అనుభవిస్తాడు, ఎన్ని బాధలైనా అనుభవిస్తాడు, ఎన్ని అవమానాలైనా అనుభవిస్తాడు. చిన్ననాటి నుండి దేవుడు కళలు చూపించేవాడట. ఆ కళల భావాన్ని చెప్పే జ్ఞానాన్ని ఇచ్చాడట. ఎందుకు? దేవునికి నచ్చాడు. మంచి మనసండి. ఎలాంటి మంచి మనసు చెప్పమంటారా? మనకెవరైనా కీడు చేశారనుకోండి, మనం ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత వాళ్ళే మన దగ్గరకు వచ్చారనుకోండి సహాయం పొందడానికి, ఏమంటాం? పాత రోజులు మర్చిపోయారా బ్రదర్? ఏం చేశారు ఒకప్పుడు నన్ను, ఆడుకున్నారు కదా. ప్రతాపం చూపించాలనుకుంటాం. తనకు కీడు చేసిన అన్నలే తన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చి కౌగిలించుకున్నాడే కానీ పల్లెత్తి ఒక్క మాట కూడా అనలేదండి. ఎన్ని యోగ్యతలండి యోసేపులు. అందుకే ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు ప్రసాదించాడు. బైబిల్ గ్రంథంలో ఒక యోబు గారు మనకు కనిపిస్తారు. ఆయన రెట్టింపు దీవెనలు దేవుని దగ్గర నుండి పొందారు. మొదట ఆశీర్వదించిన దానికే ఆస్తులు వచ్చాయి. కష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో నమ్మకంగా ఉన్నాడు. రెట్టింపు దీవెనలు మేలును పొందాడు. ఒకప్పుడు 7,000 గొర్రెలే ఉండేవట, ఇప్పుడు 14,000 అయిపోయాయి. 3,000 ఒంటెలు కాస్త ఏమైపోయాయి? 6,000 అయిపోయాయి. 6 గాడిదలు ఏమండి రెట్టింపు అయిపోయాయి. ఉన్నవన్నీ రెట్టింపు అయిపోయాయి. దేవుని వలన మేలు పొందుడు. అతనిలో ఉన్న యోగ్యత ఏంటి? అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు. అనారోగ్యం వచ్చింది, పల్లెత్తి మాట అన్నాడండి, పిల్లలందరూ చనిపోయారు. అసలు మనం ఆలోచించుకుందాం, మనం దేవుని నమ్ముకున్న తర్వాత ఆ స్థితి మనకు వస్తే మనం ఉంటామా? అసలు మమ్మల్ని ఇంటికి పిలుస్తారా మీరు చెప్పండి? ఒకవేళ నేను వచ్చినా కానీ మొహం చాటేస్తారు. మేము దేవుని నమ్ముకుంటే మాకు ఈ కష్టం రావడం ఏంటి? విజయరావు గారు ఒక ఆయన చనిపోయాడండి. చనిపోతే అక్కడికి వెళ్ళానండి. నన్ను చూసి ఆవిడ ఏమని ఏడుస్తుందో తెలుసా? అయ్యా నీ వెంటే తిరిగేవాడు కదయ్యా. మరి తిరిగితే వెళ్ళొద్దా? మరి నా వెంట తిరిగి ఉంచుతాడండి దేవుడు.
నీవెంటే తిరిగేవాడు కదయ్యా, రాత్రి కూడా మీటింగ్కి వచ్చాడు కదయ్యా, నమస్తాడు తీసుకెళ్ళదా దేవుడు? దేవుని వలన మేలు పొందుటకు ఒక యోబు యోగ్యుడు, ఏంటి? యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీదనే అతని వంటి వాడు ఎప్పుడు లేడు. మరి రెట్టింపు దీవెన లేవద్దు దేవుడు. అనారోగ్యం వచ్చినా, పిల్లలు చనిపోయినా ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. మనకు కూడా ఇలాంటి జరిగినప్పుడు మనం అంటామండి, యెహోవా ఇచ్చెను విజయరావు గారు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అంటారా మాతో? అస్సలు. రెట్టింపు దీవెనలు పొందాడు. ఏం పొందాడు ఆయన? రెట్టింపు దీవెనలు పొందాడు. నిర్గమాకాండం దేవుని వలన మేలు పొందిన మరొక ఇద్దరు మనుషులను మనం చూద్దాం. ఇద్దరు స్త్రీలు, నిర్గమాకాండము 1:20. నిర్గమాకాండము 1:20. దేవుడు ఆ మంత్రసానులకు ఏం చేశాడు? ఏం చేశాడు చెప్పండి వెనకోళ్ళు. మేలు చేశాడట. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. ఇంతకీ ఆ మంత్రసానులకు మేలు చేశాడంటే వాళ్ళు ఉన్న యోగ్యత ఏంటి? వాళ్ళకున్న అర్హతలేంటి? ఇప్పుడు దేవుడు ఏదైనా మేలు చేయాలంటే మనలో ఏముండాలి? యోగ్యత ఉండాలి. యోగ్యత చూస్తాడు. మరి మంత్రసానులో ఉన్న యోగ్యత ఏంటండి? వాళ్ళు దేవునికి భయపడ్డారట. చూడండి ఒకసారి నిర్గమాకాండము 1:17. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారట. అంటలేం చేయండి. ఎవరికి? దేవునికి భయపడ్డారట అండి. భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లుగా వారు చేయక మగపిల్లలను బ్రతకనిచ్చిరి. ఇంతకీ విషయం ఏంటో తెలుసా? ఏమండి? ఐగుప్తు దేశంలో ఇస్రాయిల్ ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళు బాగా అభివృద్ధి పొందడం చూశాడు యోసేపును ఎరుగని ఒక రాజు. ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. అంతేకాదు, వాళ్ళ పురుష సంతానం అనేది ఉండకూడదు. ఇక రాబోయే రోజుల్లో వాళ్ళు డెవలప్ అవ్వడానికి వీల్లేదు. ఎవరైనా ఇస్రాయిల్ స్త్రీలు మగపిల్లల కంటే మీరు పని చేయండి. ఇస్రాయిల్ స్త్రీలకి, ఆ హెబ్రీ స్త్రీలకు మంత్రసానితనం చేసే ఆ మంత్రసానుని సిఫ్రా పూయా, వాళ్ళ పేరేంటి? సిఫ్రా పూయా. వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఏం చెప్పాడు? ఆ ఇస్రాయిలీలో ఎవరైనా స్త్రీలు మగపిల్లలకు జన్మనిస్తే మీరేం చేస్తారంటే మంత్రసానితనం చేయడానికి వెళ్ళినప్పుడు కానుపు పీటల మీద నా బిడ్డలను చంపేయండి. మగబిడ్డలైతే చంపేయండి, ఆడపిల్లలనైతే బ్రతకనివ్వండి అని చెప్పాడు. ఈ మంత్రసానులట దేవుడికి భయపడేవాళ్ళట. అమ్మో, ఆ ఇస్రాయేలు ప్రజలు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, వాళ్ళు దేవుని జనాంగం, వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు. అలాంటి వాళ్ళని చంపేస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి దేవుడికి వాళ్ళు భయపడి ఈ కాన్పు చేయడానికి వెళుతున్నారు. కానీ ఆ పిల్లల్ని మాత్రం చంపడం లేదు. ఈ సంగతి రాజుకు తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత పిలిపించాడు. ఏమమ్మా సిఫ్రా, ఏమమ్మా పూయా, మీకు తెలీదా నేనేం చెప్పాను మీకు? మంత్రసానితనం చేసేటప్పుడు మీరేం చేయాలి? ఇస్రాయేలు స్త్రీలు మగపిల్లల కంటే కానుపు పీటల మీద చంపని చెప్పాను కదా, మీరు ఎందుకు చంపట్లేదని చెప్పేసి అడిగాడు. వాళ్ళు ఎలా తప్పించుకున్నారో తెలుసా? అయ్యా, ఆ హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు. నిర్గమాకాండము 1:19. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చాలా చురుకైన వారు. మేము వెళదాం అనుకొని అలా వెళుతున్నాం, ఆ పనిలో వెళ్ళక మునిపే అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ప్రసవించుంటున్నారు. మేమేం చేసాం? బలి తప్పించుకున్నారండి. అయ్యా, మేమేం చేసేది? మంత్రసాంతనం చేయడానికైతే వెళుతున్నాం, అక్కడికి వెళ్ళే లోపల వాళ్ళు కని కూర్చుంటున్నారు. మేమేం చేయగలం? అవకాశం మాకు వాళ్ళు ఇవ్వట్లేదు. నిజంగానే హెబ్రీ స్త్రీలు ఎవరో తెలుసా? చురుకైన వాళ్ళండి. మరి క్రైస్తవ స్త్రీలు, అమ్మా హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళే, మరి క్రైస్తవ స్త్రీలు ఎట్లుండాలా? ఉండాలా చురుకైన వాళ్ళంగా? దేవుని పనుల్లో చురుకుదనం, దేవుని కార్యాలలో చురుకుదనం.
ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవడంలో, దేవుని వాక్యం చదవటంలో, కుటుంబాన్ని దిద్దుకోవటంలో, కుటుంబాన్ని క్రమపరచుకోవటంలో, పిల్లలను సిద్ధపరచటంలో, దేవుని సన్నిధికి రావడంలో ఎంత చురుకు ఉండాలండి. హెబ్రీ స్త్రీలు చాలా చురుకైనవారు, బలి తప్పించుకున్నారండి. ఆ రోజుల్లోనే మోషే గారు పుట్టారు. మగపిల్లలను చంపమని ఆజ్ఞాపించిన ఆ రోజుల్లోనే ఎవరు పుట్టారు? కానీ ఆ తల్లి ఎలా దాచిందోనండి, కొంతకాలం దాచింది, 3 నెలలు. ఆ తర్వాత పిల్లలను దాయటం ఎంత కష్టమండి. చిన్నపిల్లలు మాట్లాడి ఏడుస్తుంటారు, అంతేనా? 5 నిమిషాలు బాగుంటే 5 నిమిషాలు ఏడుస్తూనే ఉంటారు. మరి ఆ ఏడుపు బయట వాళ్ళకు వినపడకుండా ఎంత జాగ్రత్త పడిందో. ఒకసారి గట్టిగా ఏడుస్తారు పిల్లలు. ఇక ఆపలేకపోయిందండి ఆ తల్లి. జమ్ము పెట్ట చేయించి అందులో పెట్టి ఆ ఏటి ఒడ్డున జమ్లో పెట్టేసింది. ఆ కాలంలో జరిగిన సంగతులు ఏంటంటే, రాజు మగపిల్లలు పుడితే చంపేయని ఆజ్ఞాపించిన రోజులు అవి. మంత్రసానులకు దేవుడు ఏం చేశాడట? మేలు చేశాడట. వాళ్ళలో ఉన్న యోగ్యత ఏంటి చెప్పండి? వాళ్ళు దేవుడికి భయపడ్డారు, దేవుని పిల్లలను చంపడానికి ఇష్టపడలేదండి. ఎంత మంచోళ్ళండి. వాళ్ళలో ఆ యోగ్యత చూసిన దేవుడు వాళ్ళకి ఏం చేశాడట? మేలు చేశాడట. ఎలా చేశాడు మేలు? ఎలా చేశాడు? ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున వారికి వంశాభివృద్ధి కలుగజేశాను. బా, వంశాభివృద్ధిని కలుగజేశాడట. వాళ్ళ వంశాన్ని ఏం చేశాడు దేవుడు? అభివృద్ధి చేశాడు. కారణం, యోగ్యతలు ఉన్నాయి వాళ్ళలో. నేను ఒక్కటే చెప్తాను, దేవుణ్ణి మనం ఎన్నో అడుగుతుంటాం. అడిగేటప్పుడు మనం ఏం ఆలోచించాలి? నేను దేవుణ్ణి ఇది అడుగుతున్నానే, నా పిల్లలకి ఇది ఇవ్వమని, నాకు ఇది కావాలని నేను దేవుణ్ణి అడుగుతున్నానే, నాలో ఎలాంటి యోగ్యతలు ఉన్నాయి, అసలు నేను యోగ్యుణ్ణేనా దేవుని వల్ల మేలు పొందడానికి అనుకుంటే నిజంగా మనం చాలా బాగుంటామండి. మనం ఎలాంటి వాళ్ళం అంటే, ప్రార్థన అంటే రూపాయి ఖర్చు ఉండదు కదా, అంతేనా? ప్రార్థన అంటే రూపాయి ఖర్చు ఉండదు కాబట్టి చేయటమే, చేయమని అడగటమే. కానీ ఈ మేలు పొందటానికి వాళ్ళలో ఉన్న యోగ్యత ఏంటని మనం ఎప్పుడు ఆలోచించం ప్రియులారా. దేవుని వలన మేలు పొందిన వారుగా మనకిక్కడ వీరు కనబడుతూ ఉన్నారు. మరొక సందర్భాన్ని చూస్తారా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, 11:31, విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. చూశారండి, రాహాబు గారికి దేవుడు మేలు చేశాడు. చేశాడా? అమ్మా, రాహాబు ఎవరు? ఒక వేశ్య. అమ్మా ఎవరు? వింటున్నారా? రాహాబు ఎవరు? ఒక వేశ్య. వేశ్యకి మేలు చేశాడు దేవుడు, అవునా? అవిధేయులతో పాటు ఆమె నశించలేదు. ఆ కనాను దేశానికి ఇస్రాయిల్ ప్రజలు వెళుతున్నప్పుడు ఎరికో పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా పోయారు కదండి, అవునా? ఎరికోను జయించారు ఇస్రాయేలీలు, కానీ రాహాబు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. ఎందుకు రక్షించాడు? యోగ్యత. వేగుల వారిని సమాధానంతో ఇంట్లో చేర్చుకుందట. బా, చిన్న చిన్న కార్యమే మీరు అనుకోవచ్చు, కానీ ఆమె చేసింది ఏంటో తెలుసా? ప్రాణత్యాగం. ఆ రాజు దగ్గర నుండి, ఎరుకో రాజు దగ్గర నుంచి మనుషులు ఇంటికి వచ్చారు కదండి. ఎవరు వచ్చారటమ్మా మీ ఇంటికి అని అడుగుతున్నారు. వాళ్ళు కనుక ఇంట్లోకి వెళ్ళి ఆ జనప కట్టే పైన ఉన్నదంతా కూడా వెతికేసి వాళ్ళని పట్టుకుంటే ఈమెను ఏం చేసేవాళ్ళు? చంపేసేవాళ్ళు. నా ప్రాణం పోయినా పర్లేదు, ప్రయత్నం చేద్దాం, ఇద్దరు సేవకులను, దేవుని పిల్లల్ని కాపాడుకుందాం అనుకుంది. దేవుని వలన మేలు పొందింది. ఏంటా మేలు అంటే చెప్పమంటారా? ఆమె అవిధేయులతో పాటు నశించకుండా తాను కాపాడుకుంది తన్ను తాను, తన ఇంటి వారిని కూడా కాపాడుకుంది. అంతేకాదు, తన పేరు నీతిమంతుల జాబితాలో చేర్చాడు దేవుడు. ఎంత మేలండి! అంటే అది పరలోకపు జాబితా. ఏ జాబితా చెప్పండి? పరలోకపు జాబితా, నీతిమంతుల జాబితా, విశ్వాస వీరుల జాబితా. దేవుని నమ్మిన తర్వాత ఎంత గొప్పగా బ్రతికిందో ఆమె. యేసుక్రీస్తు వారి వంశావళిలో కూడా ఆమె పేరుంది. ఎంత మేలు చేశాడా దేవుడు! అవును, యోగ్యతలు ఉన్నాయండి వాళ్ళకి.
మరి మనలో ఉన్న యోగ్యత ఏంటి ఆలోచించండి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్ని ఎన్ని సహాయాలు చేశాడు దేవుడు తన పిల్లలకి, యోగ్యులైన వారికి. రెండవ రాజుల గ్రంథం 4:32-35 చూడండి. ఎలీషా బాలుడు మరణమయ్యుండి తన మంచము మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచము మీదకి ఎక్కి ఉంచి పండుకొనగా చనిపోయినోడు బ్రతికాడండి. వెంట పుట్టెను వెట్ట పుట్టెను తాను దిగి అదే ప్రకారముగా చేస్తున్నాడండి. చేయగా ఆ కుమారుడు ఏమయ్యాడు? బ్రతికాడండి. ఎవరు? షూనేమియురాలు యొక్క కుమారుడు. మనం వింటుంటాం కదండి, గనురాలైన షూనేమియురాలు. ఆమె కుమారుడు చనిపోయాడండి. ఆమె కుమారుడు చనిపోయాడు. చనిపోయిన తన కుమారుణ్ణి బ్రతికించి దేవుడు మరలా ఇచ్చాడు. ఎవరి ద్వారా? దైవ సేవకుడు ద్వారా, ప్రవక్త ద్వారా. ఎవరి ప్రవక్త? ఎలీషా. మరి ఎంత మేలు చేశాడండి దేవుడు. ఆమెకున్న యోగ్యత ఏంటి చెప్పండి? ఆమెకున్న యోగ్యత ఏంటి? అక్కడే 4:8 ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేసెను. ఆ ప్రాంతానికి వాక్యం చెప్పడానికి, దేవుని మాటలు చెప్పడానికి వెళుతుంటే దైవజనుడు తన ఇంటికి పిలిచి ఏం చేస్తుంది? భోజనం పెడుతుంది. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లోనే భోజనం చేస్తున్నాడు. అదే కాకుండా ఆ సేవకుడు కోసం తన ఇంటి గోడ మీద ఒక గది కట్టించి, ఆ గదిలో ఒక మంచం, ఒక బల్ల, ఒక పీట, ఒక దీపస్తంభం, ఎన్ని ఏర్పాట్లు చేసిందండి. ఇవన్నీ ఏంటో చెప్పమంటారా? ఆమెకు దేవుడు సహాయం చేయడానికి ఆమెకున్న యోగ్యతలో, దేవుడు ఆమెకు సహాయం చేయడానికి ఆమెలో ఉన్న యోగ్యతలు. మరి ఇప్పుడు మనకు దేవుడు సహాయం చేయాలంటే మనలో యోగ్యతలు చూడాలి కదండి. ఏ యోగ్యత ఉంది మనలో? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ యోగ్యత ఉంది? దేవుని పిల్లలకు మనం ఏం చేసినా దేవుడు మరువడు. చివరి మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10 చూడండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10 పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన మరుచుటకు అన్యాయస్తుడు కాదు. దేవుడి కోసం మనం ఏం చేసినా ఆయన ఏం చేయడు అమ్మా, మరిచిపోడు. ఏది మరిచిపోడు ఆయన. తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇస్తాడు. రేపు యేసుక్రీస్తు వారు వచ్చిన రోజు ఎవరెవరైతే యోగ్యత కలిగిన వారు ఉన్నారో వాళ్ళందరినీ ఏమంటాడు ఆయన? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నేను ఆకలి కొంటే మీరు నాకు భోజనం పెట్టారు, నేను దప్పిక కొంటే నాకు దాహమునకు ఇచ్చారు, నేను పరదేశినై ఉంటే మీరు ఏం చేశారు? నన్ను చేర్చుకున్నారు, నేను రోగినై ఉంటే నన్ను పరామర్శించారు. ఇన్ని చేశారు గనక, ఇన్ని చేశారు గనక పరలోక భాగ్యము పొందుకొనే, ఆ పరలోక భాగ్యాన్ని పొందే అర్హత కలిగిన వారు మీరు. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి. కనుక దేవుని కోసం మనం ఏ చిన్న కార్యం చేసినా ఆయన మరచుటకు అన్యాయస్తుడు కాదు. కనుక చేద్దాం, దేవుని కోసం కొన్ని మంచి కార్యాలు చేద్దాం. చేస్తే నిజంగా దేవుడు కూడా మనకు సహాయం చేస్తాడు. నీ ప్రార్థన దేవుడు వినాలంటే, నీవు కోరుకున్న దాన్ని నీకు ఆయన ప్రసాదించాలంటే మనలో యోగ్యత ఉండాలి. దేవుని వలన మేలు పొందుటకు నీవు యోగ్యుడవా?
ప్రశ్నించుకుందాం, పరిశీలించుకుందాం, సరిచేసుకుందాం, యోగ్యతలు కలిగి బ్రతుకుదాం.